సహజంగా శాసనసభకు సంబంధించినటువంటి భద్రతా అధికారులు గేట్ మూసి ఎవరు సభ్యులైతే వారిని లోపలికి తీసుకోవటం అనేది రూల్. అది ఎవరు ప్రభుత్వం ఉన్నా లేకపోతే ఎవరు స్పీకర్గా ఉన్నా కూడా జరిగేటువంటి రూలు. దానికి గేట్ వేస్తే అందులోటువంటి కొంతమంది సభ్యులు రే ఎవడ్రా రాస్కెల్ ఈడియట్ ఇటువంటి యూజ్లెస్ ఫెలో ఇటువంటి పదజాలం మరి దురదృష్టం. ఎందుకంటే వారి నాయకుడే సభా మర్యాదను మర్చిపోయి సంస్కారాన్ని మర్చిపోయి మాట్లాడుతున్నప్పుడు మరి సభ్యులు కూడా అంతే కదా. నిన్న జరిగిన తీరంతా అధ్యక్ష ఎవరికి వారు వారి నాయకుడి దగ్గర మార్కులు కొట్టేయాలన్నంతగా బజార్తనంలో ప్రవర్తించినట్టుగా అధికారుల్ని నెట్టివేసి మ్యాన్ హ్యాండిల్ చేసి ఈ కార్యక్రమాన్ని చేసినందుకు వారి మీద తక్షణం చర్యలు చేపట్టమని చెప్పని కోరుతున్న అధ్యక్ష ముందు. కనీసం ఇందులో దీపక్ రెడ్డి గారు అనేటువంటి ఒక కౌన్సిల్ సభ్యుడు వారు కానీ ఏదో నాయుడు ఆయన నా ఏదో నాయుడు గారండి అక్కడ కాదు సార్ ఇక్కడ ముందుకి వెనక్కి అటు ఇటు తిరుగుతూ ఉంటారు సార్ ఆయన రామానాయుడు అనే ఒక ఆయన చెప్పండి. అంటే సార్ వీరు చేసినటువంటి దుర్మార్గం ఆఖరికి మామూలుగా అయితే బయట కరణం బలరామకృష్ణ గారికి బయట బాగా దూకుడుగా ఉంటారు వయసు పెద్దదైనా కూడా అని పేరన్న వారు వీళ్ళని బతిమాలుతున్నారు. నేను చూశాను ఒక వీడియోలో ఆయన తప్పు తప్పు వెళ్ళకూడదని ఆయన బతిమాలుతున్నాడు ఎవరిని తప్పు వీడియోలు రికార్డ్ అవుతున్నాయి తప్పు అని చెప్పి ఆయన బతిమాలుతున్నాడు. కొడతాకి ఒకసారి కొట్టిందా కాకుండా రెండోసారి కూడా కొడతాకి ఒక ఎమ్మెల్సీ లోకేష్ అనేటువంటి వారు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి ఆయన బాధ్యతాయుతంగా మళ్ళీ రెండోసారి దూకుడుగా మార్షల్ మీద చీఫ్ మార్షల్ మీద కొడతాకి వెళ్తాం. ఒక ఆయన పేక పట్టుకున్నటువంటి అధ్యక్ష ఒక ఆయన మార్షల్ని పేక పట్టుకున్న పరిస్థితి ఒక ఆయన్ని గోళ్లతో రక్కిన పరిస్థితి ఇక ఆయన్ని నుదుటి మీద గుద్దినటువంటి పరిస్థితి పిడిగుద్దులు సార్ ఎలా ఎవరిని ఎవరు తోస్తున్నారు ఎవరెవరిని కొట్టారు చూడండి అధ్యక్ష ఒకసారి సార్ ఇది వీళ్ళందరూ బావి నాయకుడు బావి ముఖ్యమంత్రి మా పార్టీని అతనే నడుపుతాడని చెప్పి కొంతమంది కళ్ళగంటున్నారు కొంతమంది బాధపడుతున్నారు అధ్యక్ష అతగాడి చర్య చూడండి సార్ ఒకసారి ఏ రకంగా పేక పట్టుకుని నిలుగుతున్నాడో మార్షల్ని. ఇంకొక దృశ్యం అధ్యక్ష గ్రాఫిక్స్ అలవాటు అయినోడికి అన్ని గ్రాఫిక్స్ కనపడతాయి పచ్చ కామరి వాడికి లోకం అంతా పచ్చగా కనపడతాయి. ఒకవేళ అధ్యక్ష ఇది ఒకవేళ గ్రాఫిక్స్ అని వారంటే ఒకసారి మళ్ళీ వీడియో లేద్దాం అధ్యక్ష వీడియో ఉంది వీడియో మీరు పరిమితిస్తే మీరు అనుమతిస్తే వీడియో ప్రదర్శించి వీడియో చూపిద్దాం మీ ద్వారా అయ్యా అధ్యక్ష మిమ్మల్ని కోరుకునేది వీరందరి మీద తక్షణమే క్రిమినల్ చర్యలు తీసుకోవాలనేది మా డిమాండ్ అధ్యక్ష. ఇవాళ అసెంబ్లీలో ఉన్నటువంటి మన భద్రత పట్ల అసెంబ్లీ గౌరవం పట్ల నిరంతరం నిద్రాహారాలు మాని తిండి తిప్పలు మాని కనీసం ఇక్కడ ఇంత రాష్ట్ర రాజధాని పేరు చెప్పినటువంటి వ్యక్తులు గుక్కెడు మంచినీళ్ళు కూడా అసెంబ్లీలో దొరకనటువంటి పరిస్థితుల్లో అసెంబ్లీ నిర్మాణం చేసినటువంటి పెద్దలు మంచినీళ్ళు కూడా దొరకని పరిస్థితుల్లో కూడా ఇక్కడ ఉద్యోగాలు చేస్తుంటే వారిని ఈ రకంగా దాడి చేస్తే చర్య తీసుకోకుండా ఎలా ఊరుకుంటుంది ధర్మం కాదు ఖచ్చితంగా వీరి మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పని మిమ్మల్ని కోరుతున్నాను అధ్యక్ష.